రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సినీ నిర్మాతలు కలవనున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో రేపు మధ్యాహ్నం అశ్వనీ దత్, దిల్ రాజు, చిన్నబాబు, డివివి దానయ్య తదితరులు పవన్ కళ్యాణ్ ని కలవనున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యల్ని పవన్ కు వివరించనున్నారు. అలాగే సినిమా టికెట్ల ధరల పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై చర్చించనున్నారు. ఎల్లుండి జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలు, ప్రసంగాలపై శిక్షణ ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ క్యాంప్ ఆఫీసులో ఈ శిక్షణా తరగతులు జరుగుతాయి. జనసేన ఎమ్మెల్యేలకు గతంలో స్పీకర్గా పనిచేసిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్, గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ సినీ నిర్మాతలు కలవనున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో రేపు మధ్యాహ్నం అశ్వనీత, దిల్ రాజు, చిన్నబాబు, డివివి దానయ్య తదితరులు పవన్ కళ్యాణ్ ని కలవనున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్ కు వారు వివరించనున్నారు. ఎల్లుండి జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలు, ప్రసంగాలపై శిక్షణ ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ క్యాంప్ ఆఫీసులో ఈ శిక్షణా తరగతులు జరుగుతాయి. జనసేన ఎమ్మెల్యేలకు గతంలో స్పీకర్గా పనిచేసిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్, గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, రేపు ఎవరెవరు కలవనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టాలీవుడ్ నిర్మాతలు, అలాగే జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, రేపు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సినీ నిర్మాతలంతా కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చిత్ర థియేటర్ల సమస్యలతో పాటు చిత్ర నిర్మాతలకు సంబంధించి అనేక సమస్యలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. గతంలో జగన్ కూడా వీళ్ళందరినీ పిలిపించి అవమానించి పంపించారు అని నేను చెప్పి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావటమే కాకుండా వాళ్ళు మెగాస్టార్ చిరంజీవితో పాటు అప్పట్లో మహేష్ బాబు వీళ్ళంతా కూడా అక్కడ ప్రభాస్ వీళ్ళంతా కూడా వచ్చి సినిమా టికెట్ల ధరలపై మాట్లాడి చిత్రరంగాన్ని కూడా పరిరక్షించాలి అని చెప్పి విజ్ఞప్తి చేసిన విజువల్స్, వేడుకున్న విజువల్స్ ను కూడా బయటకు వదిలి వాళ్ళని అవమానించారు అని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి అలా కాకుండా చిత్రరంగానికి సంబంధించి, చిత్ర నిర్మాణ రంగానికి సంబంధించిన నిర్మాతలంతా కూడా తొలుత పవన్ కళ్యాణ్ ని కలవాలి అని చెప్పి నిర్ణయించారు. వీళ్ళంతా కూడా సినిమా టికెట్ల ధరల పెంపు, తర్వాత పెంపు వెసులుబాటు, థియేటర్ల సమస్యలతో కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల కొనసాగించడం లేకపోతే థియేటర్లు నడపడం అనేది పెద్ద సమస్యగా మారింది అని కూడా థియేటర్ల యజమానులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యలన్నిటిపై చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు నిర్మాతలు అశ్విని దత్తు, దిల్ రాజు, చిన్నబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశి, విశ్వప్రసాద్, గోవాల్ ప్రసాద్ తో పాటు డివివి దానయ్య మరో ఐదారుగురు నిర్మాతలు కూడా రేపు పవన్ కళ్యాణ్ తో భేటీకి రాబోతున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ తో వీళ్ళంతా కూడా కలవబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం ఉంది. సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో జరిగే కేబినెట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ భేటీకి హాజరైన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా విజయవాడకు చేరుకొని ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు కూడా ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ శిక్షణా కార్యక్రమాలకు ప్రధానంగా 21 మంది ఎమ్మెల్యేలతో ఎల్లుండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయాలి అని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలు, ప్రసంగాలు వీటన్నిటిపై కూడా ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుంది. శాసనసభ నిబంధనలు ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ప్రసంగాలు ఎలా చేయాలి, ప్రతిపక్షాల నుంచి ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలి, సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవటం, అదేవిధంగా నియోజకవర్గ సమస్యలకు సంబంధించి మంత్రులకు వద్దకు వెళ్లి వారితో మాట్లాడటం, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ వీటన్నిటిపై కూడా శిక్షణ ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అప్పుడే ఆ నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం కలగటంతో పాటు
ప్రధానంగా శాసనసభలో వ్యవహరించే వ్యవహార శైలి కూడా హుందాగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే కోరుతున్నారు. సభలాగా ఈ సభ ఉండకూడదు అని చెప్పి నిన్న నేతలంతా భావించారు. ఈ నేపథ్యంలోనే ముందు ఆ సంస్కరణ ఏదో తమ పార్టీ నుంచే మొదలు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందువల్లనే గతంలో స్పీకర్ గా పనిచేసిన ప్రస్తుతం సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో పాటు గతంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ప్రస్తుత అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వీళ్లతో పాటు మరికొందరు శాసనసభలో ఎక్కువ కాలం శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసిన వాళ్ళని కూడా పిలిపించి వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందువల్ల ఎల్లుండి ఈ శిక్షణ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు.